దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కెరీర్లో ఈగకు ప్రత్యేకమైన స్థానం ఉంది. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకున్న ఈ చిత్రం రాజమౌళి సృజనాత్మకతకు అద్దం పట్టింది. సీజీలతో అద్భుతాలు చేయొచ్చన్న నమ్మకాన్ని రాజమౌళికి కల్పించింది. ఈ సినిమాకి సీక్వెల్ వస్తుందని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. నాని కూడా పార్ట్ టూ ఎప్పుడు అంటూ వేలైనప్పుడల్లా జక్కనని అడుగుతూనే ఉన్నాడు. అయితే రాజమౌళి ఇప్పుడు పాన్ వరల్డ్ డైరెక్టర్ అయిపోయాడు. అన్ని పెద్ద ప్రాజెక్టులే. ఈ నేపథ్యంలో ఈగా టూ వచ్చే ఛాన్స్లు లేవనుకున్నారంతా. ఈగా టీం కూడా ఈ విషయాన్ని లైట్ తీసుకుంది. అయితే అనూహ్యంగా రాజమౌళి దృష్టి ఈగా సీక్వెల్ పై పడినట్టు టాక్. ఈగా టూలో ఏం చూపించాలి, ఆ కథ ఎలా ఉండాలి అనే విషయమై రాజమౌళికి ఓ స్పష్టత వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం ఓ టీంతో ఈ స్క్రిప్ట్ ని రెడీ చేసే పనిలో ఉన్నారు అని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్ బాబుతో ఓ సినిమా పట్టాలెక్కిస్తున్నాడు రాజమౌళి. అది పూర్తయిన తర్వాత ఈగా టూని సెట్స్ పైకి తీసుకువెళ్లాలి అని భావిస్తున్నారు. ఈగని ఎలాగైతే ప్రయోగాత్మక చిత్రంగా భావించి మొదలెట్టారో అలాగే ఈగా టూని సైతం ఓ ఎక్స్పెరిమెంట్ సినిమాగా తీర్చిదిద్దబోతున్నారట. మరోవైపు మహేష్ బాబుతో రాజమౌళి చేయాలనుకుంటున్న ప్రాజెక్ట్ SSMB 29 కు సంబంధించి అనేక రకాలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోందని, మూడు భాగాలుగా రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు అనేలా టాక్ వినిపించింది. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివరిలో లేదంటే వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను రాజమౌళి అండ్ టీమ్ స్టార్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నట్లుగా కూడా టాక్ నడుస్తోంది. అయితే ఈ మూవీ తర్వాత ఈగపై ఫోకస్ పెట్టనున్నట్టు తెలుస్తోంది. మరి ఈగ ఎలా ఉంటుందో తెలియాలంటే రాజమౌళి నోరు విప్పాల్సిందే.